మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇంట్లో పాలు పొంగేటప్పుడు ఆడవారు ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి తరగని ఐశ్వర్యం వస్తుందని, ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని వేద పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ కాలంలో డబ్బు సంపాదించడం ప్రతి ఒక్కరికి కూడా పెద్ద సవాలుగా మారింది. డబ్బు సంపాదించడం పక్కన పెడితే ఉన్న డబ్బును కాపాడుకోలేకపోతూ ఉన్నారు. అధిక ఖర్చులు పెరిగిపోతూ ఉన్నాయి. వచ్చిన ధనం వెంటనే ఖర్చు అయిపోతుంది. ఏదైనా కొందామన్నా, ఎక్కడికైనా వెళ్దామన్నా ప్రతి దానికి డబ్బు అనేది అడ్డు వస్తుంది. చాలామందికి సంపాదించిన డబ్బు ఇంట్లో నిలవదు, అనవసరమైన ఖర్చులకు వెళ్ళిపోతూ ఉంటుంది. దీని వలన ఇంట్లో ప్రశాంతత ఉండదు. ప్రతి ఒక్కరి ఇంట్లో సహజంగానే ఇలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అయితే ధనం చేతిలో నిలవాలంటే భగవంతుడి అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి. ముఖ్యంగా అమ్మవారి అనుగ్రహం చాలా అవసరం. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే ధనం చేతిలో నిలుస్తుంది, రెట్టింపు అవుతుంది. కష్టపడిన దానికి ప్రతిఫలం అనేది ఉంటుంది. అయితే ప్రతిరోజు కూడా ఇంట్లో ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా చేశారంటే మీకు శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క విశేషమైన అనుగ్రహం కలుగుతుందని, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని పెద్దలు అంటూ ఉన్నారు. మరి ఆ పని ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ పరిహారాన్ని రోజు చేయలేని వారు ప్రత్యేకమైన పర్వదినాలలో శుక్రవారం, ఏకాదశి, శనివారం కలిసి వచ్చిన రోజున, ఇటువంటి పవిత్రమైన రోజులలో చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది చాలా సులభంగా కలుగుతుందని పెద్దలు కూడా చెప్తూ ఉన్నారు. మరి మన పెద్దలు చాలా వస్తువులను లక్ష్మీదేవి స్వరూపాలుగా నిర్దేశించారు. అటువంటి వస్తువులలో పాలు ఎంతో ముఖ్యమైనవి. పాలంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఎందుకంటే అమ్మవారు పాల సముద్రం నుండి వచ్చింది. పాలు ఆవు నుండి వస్తాయి. ఆవును కూడా మహాలక్ష్మి స్వరూపంగా కొలుస్తూ ఉంటాం. పాలకు అద్భుతమైన శక్తులు ఉంటాయి. పాలల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఈ విషయాలన్నీ కూడా పక్కన పెడితే ప్రతి ఇంట్లోనూ పాలు ప్రతిరోజు మరగబెడుతూ ఉంటారు. చిన్న పిల్లలకు పాలు, పెద్దలు టీ కాఫీలు తాగుతూ ఉంటారు. కనుక ప్రతి ఇంట్లోనూ పాలు ఉంటాయి. ఆ పాలు మరిగించే ముందు స్టవ్ను శుభ్రం చేసుకోవాలి. శుభ్రంగా బియ్యపిండితో ముగ్గును స్టవ్ కింద వేసి స్టవ్కు కుంకుమ, పసుపు బొట్లు పెట్టి గ్యాస్ పొయ్యి వెలిగించి ఒక్కసారి అగ్నిదేవునికి నమస్కారం చేసుకుని ఆ తర్వాత పాలు మరిగించాలి. ఈ విధంగా పాలు కాస్తే ఇంట్లో ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి నివాసం ఉంటుంది, ధనవర్షం కురుస్తుంది. ఎప్పుడైనా సరే ఇంట్లో పాలు పొంగేటప్పుడు ఆడవారు అనగా ఇంటి ఇల్లాలు ఆ పాలల్లో రెండు బియ్యపు గింజలు వేస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. పొరపాటున ఇంట్లో పాలు పొంగినప్పుడు కూడా ఆడవారు ఆ పాలల్లో రెండు బియ్యపు గింజలు వేస్తే ఎటువంటి దోషం ఉండదు. అలాగే పాలు పొంగించిన ఎక్కువసేపు మూత తీసి ఉంచితే పాలల్లోని లక్ష్మి ఆవిరైపోతుంది. కనుక ఎక్కువసేపు పాల మీద మూత పెట్టకుండా వదిలివేయవద్దు. పాలు మరగబెట్టేటప్పుడు స్త్రీలు ఈ నియమాలను పాటిస్తే లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా మీ ఇంట్లోనే కొలువు తీరి ఉంటుందని, ధనవర్షాన్ని కురిపిస్తుందని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న పనులను ప్రతిరోజు చేయలేకపోయినా ప్రత్యేకంగా ఉండేటటువంటి గురువారం, శుక్రవారం లేదా శనివారం, ప్రత్యేకమైన రోజులలో, ఏకాదశి, పౌర్ణమి, అమావాస్య తిథులలో చేసినా కూడా పూర్తి ఫలితం అనేది కలుగుతుంది. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న నియమాలను పాటించి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది కుటుంబంతో సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.